రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఒక సంచలనం సృష్టించింది తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు మునుగోడుపైనే పడేలా చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీని ఎండగడుతూ కేసీఆర్ను నిలదీసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా గులాబీ బాస్ నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించి రాజీనామా చేశారు టిఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా కేవలం బీజేపీకే ఉందని కాంగ్రెస్ నుంచి కాషాయ పార్టీలోకి వెళ్లారు మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారు ఇక గెలుపు పక్క అనుకున్నప్పటికీ రిజల్ట్ మాత్రం రివర్స్ లో ఎదురైంది అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గకుండా పోరు బాట కొనసాగిస్తూనే ఉన్నారు మునుగోడులో నైతికంగా గెలిచింది తానే అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు అధికార దుర్వినియోగంతో తాను కొద్ది తేడాతో ఓడిపోయానని మునుగోడు ప్రజలు తననే గెలిపించారని చెప్పారు ఇక ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రధాన పార్టీలన్నీ పోటీ పోటీగా ప్రచారాలు చేశాయి ముఖ్యంగా టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఒకరికి మించి ఒకరు సభలు నిర్వహించి హామీల వర్షం కురిపించారు ఇక ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించగా ఉప ఎన్నిక ప్రచార సమయంలో టిఆర్ఎస్ చెండూరులో బహిరంగ సభ నిర్వహించింది ఈ చెండూరు సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు హామీల వర్షం కురిపించారు తెరాస పార్టీ మునుగడు ఉప ఎన్నికల్లో గెలిస్తే పదిహేను రోజుల్లో చెండూరు రెవెన్యూ డివిజన్ వందపడకల ఆసుపత్రి అద్దా రోడ్లో రోడ్లు ఫ్లోరైడ్ సమస్యలు ఇలా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు అయితే హామీలు కురిపించి ఇప్పటికి ఇరవై ఐదు రోజులు కావస్తున్నప్పటికీ ఇక ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి పద్దెనిమిది రోజులు దాటినప్పటికీ దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో ఎక్కడున్నారు సీఎం గారు మీరు ఇచ్చిన హామీలు అన్ని గాలికి కొట్టుకుపోయినట్లేనా అని ప్రశ్నించారు ఇక ఇంకోవైపు మంత్రి కేటీఆర్ మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంటున్న ప్రభాకర్ని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు ఇక ఇదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్లో దత్తత మాట ఎత్తట్లేదు ఏంటి కేటీఆర్ గారు అంటూ కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు